కావలిపట్నం ఒంగోలు బస్టాండ్ సమీపంలోని హజరత్ సయ్యద్ ఫక్రుద్దీన్ బాబా ఉరఫ్ పుట్టేషావలి బాబా రహమతులేషి గంధమహోత్సవం శుక్రవారం రాత్రి వేడుకగా జరిగింది. హిందూ ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో దర్గా వద్దకు చేరుకుని ప్రార్థనలు పూజలు చేశారు. అదేవిధంగా మొక్కులు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ దర్గాల నుంచి తెచ్చిన జెండాలతో గంధాన్ని ఊరేగించారు. భక్తులకు భారీ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన గానా బజానా అలరించింది. గంధమహోత్సవం అనంతరం భక్తులకు గంధాన్ని పంచిపెట్టారు. దర్గా నిర్వాహకురాలు సయ్యద్ నసీర్ అహ్మద్, మాజీ కౌన్సిలర్ సయ్యద్ మస్తాన్, పెద్దలు షేక్ దస్తగిరి, రషీద్, జరీఫ్, షరీఫ్, ఫిరోజ్, నాయిబ్ రసూల్, రఫీ అహ్మద్ పాల్గొన్నారు. ఈ గంధోత్సవం 87 నుంచి జరుగుతున్నది. దగ్గర దగ్గర 35 ఏళ్ళ నుంచి జరుగుతున్నది. ఇది 32వ గంధోత్సవం. ఈ గంధోత్సవం గాను ఇక్కడ వచ్చే భక్తులందరూ కలిసి కానుకలు వేసుకొని చేసుకుంటూ ఉంటాం. దీని ఈ గంధోత్సవంలో కుల మతాల అతీతంగా హిందూ ముస్లిం సోదరులు అందరూ కలిసి గంధోత్సవం జరుపుతూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే, ఈ గంధోత్సవ హజర సైఫ్ ఫక్రుద్దీన్ బాబా ఊర్ పుటేశ్వలి గారు చాలా మహిమ గలవారు. ఈ మహిమ కోసం ప్రతి ఒక్కరూ గంధోత్సవాలు పాల్గొని భక్త గంధ ప్రసాదాలు తీసుకుంటారు. అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం 2000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగును. ఆ తర్వాత రాత్రి 12:30 గంటలకు గంధోత్సవం పాఠ జరుగుతుంది. పిమ్మట మీలాదు అంటే గానా బజానా ఉంటుంది. ఈ భక్తులందరూ ఈ విధంగా ప్రతి సంవత్సరం గంధోత్సవం బక్రీద్ నెలపొడుపు 20వ తేదీ జరుగును. ఇందులో భాగంగా ఈ ఆశ్రమంలో అజ్మీర్ గారి జెండా, కస్మూర్ సర్కారు వారి జెండా, ఏఎస్ పెట్ట వారి జెండా, ఈ విధంగా 10 జెండాలు గంధోత్సవం ప్రతి నెల జరుగుతూ ఉంటుంది. బక్రీద్ నెలలో పెద్ద గంధోత్సవం జరుగుతుంది. ఈ గంధోత్సవం శుభ సందర్భంలో ఇక్కడ వచ్చిన భక్తులందరికీ మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకోటి ఏంటంటే, గంధ ప్రసాదాలు అందరూ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మీడియా సోదరులకు, మా సహకరించిన పోలీస్ సోదరులకు, రెవెన్యూ అధికారులకు, మున్సిపల్ అధికారులకు అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాము. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.